గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సిగరెట్ అలవాటు ఉన్నా బాగుండేది. ఓ రెండు దమ్ములు లాగేవాడిని. ఆ ఇది మాత్రం పనికి రాకుండా పోతుందా? మాస్టర్ మీ దగ్గర ఇందాక సిగరెట్ తీసుకున్నానండి, ఇప్పుడు ఇది నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఐసా కైసా పోతా, రిటర్న్ అయితే పైసా నైతేతం చలా. అలా కాదండి, తీసుకుని మానేసాను. ఎవడి కోసం ఇవ్వ నువ్వే? ఏ బాయ్ 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 బాయ్, అరుకో అరుకో, దేతం దేతం దేతం. ఇవ్వు లేలో. ఆ పడేసిన వ్యాధి కూడా పెట్టి పడేయాల్సింది, ఎక్కువ డబ్బులు వచ్చేవి. పోన్లే, ఎంతో కొంత వచ్చింది లక్ష్మీదేవి. కిజర్సే ఆయారు. ఎవరు? ఏంటండి ఇలా వచ్చారు? ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని. బాగున్నారండి? బాగున్నాను. అలాగే, లోపలికి రండి. మొత్తానికి మీ ఆయన వంటవని చేసు. ఎందుకు వచ్చినావు? ఇంటికి వచ్చినవన్నీ కాఫీ తాగుతావా టీ తాగుతావా అని మర్యాద చేయాలి, అంతేగాని ఎందుకు వచ్చావు అడగకూడదు. సర్లే, ఎందుకు వచ్చినావు? అయితే గారు స్పెషల్ ఏమి వండారు? మామిడికాయ పప్పు, బంగాళాదుంప ఫ్రై. ఫ్రై ఏమిటి? ఈ మధ్య అంతా హోటల్స్లోనే తింటున్నానే, తనకు అసలు ఒంట్లో బాగోట్లేదు. కొంచెం కూర కడతారు ఏమిటి? అదేముందండి, తీసుకెళ్ళండి. అలా అన్నారు, బాగుంది. ఇందులో పప్పు, ఇందులో బెండకాయ ఫ్రై. అలాగేనండి. ఏమిటో, చింతపండు రసం చేశాను, సమయానికి మీరు గుర్తొచ్చారు. చింతపండు పిసికేసిన నీళ్లు తీసుకొచ్చి కూరలు దబ్బేసిన, సిగ్గుందా కొంచెమైనా? అంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా, ఒట్టి చేతి వెళ్ళకూడదని. సరే, ఆఫీస్కి వెళ్ళట్లేదు నువ్వు? ఏ, నువ్వు వెళ్ళట్లే? ఇప్పుడు ఆఫీస్కి వెళ్తానంటే లిఫ్ట్ అడుగుద్ది. లేదే, బాగా అనీజీగా ఉంది, ఆఫీస్కి వెళ్ళట్లేదు. ప్రసాద్ గారు, ఇదిగోండి మామిడికాయ పప్పు, బంగాళాదుంప ఫ్రై. థ్యాంక్స్ అండి. ఏమిటో, వస్తానే మరి. మళ్ళీ రాకు. సర్లే, ఆ క్యారేజ్ కడిగేసి పంపించు. నేను పెరుగు ప్యాకెట్ తీసుకొని వస్తాను. జల్దీ రా.